ఈరోజు రాష్ట్రంలో ఎంత అద్వానమైన పరిస్థితి అంటే భార్య భర్త ముందరనే చనిపోతే అంత్యక్రియలు చేయలేని పరిస్థితి, భార్య భర్త ఇద్దరు చనిపోతే పిల్లలు వచ్చి చూడలేని పరిస్థితి, ఇంట్లో పెద్దలందరూ చనిపోతే కడాన పిల్లలు మాత్రం మిగిలి అనాథులైపోయిన పరిస్థితి. నేను అడుగుతున్న తాడేపల్లి ప్యాలెస్లో ఉండే ముఖ్యమంత్రి, నీ కనికరం రాలేదా? మనసు మారలేదా? ఏ విధంగా నువ్వు సమర్థించుకుంటావు? అహ్మదాబాద్లో ఒక ఐఐటి ప్రొఫెసర్ ఎస్టిమేట్ చేశాడు, మే నెలలో 2932 మంది చనిపోయారని లెక్కలేశారు. ఇది పూర్తిగా అవాస్తవం, తప్పు. మామూలుగా సంవత్సరానికి మీరు చూస్తే 4-5 ఏళ్ళు ఆవరేజ్ తీసుకుంటే మే నెలలో 25-27 వేల మంది చనిపోతారు. అలాంటిది ఈ సంవత్సరం ఒక్క మే నెలలో ఆంధ్రప్రదేశ్లో 127 వేల మంది చనిపోయారంటే, 100,000 మంది ఒక్క నెలలో చనిపోయారంటే కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయారని అడుగుతున్నా. మొదటి రెండవ దశలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేసులన్నీ కూడా తగ్గిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఇక్కడ మీరు దీక్ష పేరుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం ఇదంతా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అక్కసు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరో సైంటిస్ట్ చెప్పాడు ఏంటి, 12,700 మంది చనిపోవటం ఏంటి, ఈ రాష్ట్రంలో ఇప్పటికే సుమారుగా 137 వేల మంది చనిపోవాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో 12,700 మంది మాత్రమే చనిపోయారని ఏదన్నా మీరు నిరాశ చెందుతూ ఉన్నారా, లేకపోతే మీకు ప్రజల మీద ఏదైనా కక్ష కానీ కోపం కానీ ఏమన్నా ఉన్నాయా? గత ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలందరూ కూడా తన్ని తరిమి కొట్టారన్న కోపంతో ఏంటి ఈ మాత్రం ఇంతమందే చనిపోయారు, ఇంకా 100,000 మంది చనిపోతే బాగుండు అన్న ఆలోచన మీకు ఏదైనా ఉండి మీరు ఇలా మాట్లాడుతున్నారా? మీరు చేసినటువంటి భాగవతం వల్ల ఖాళీ ఖజానాను అప్పచెప్పినా కూడా ఈరోజు ఇంత సమర్థవంతంగా ఒక పక్క నవరత్నాల కార్యక్రమాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరొక ఈ రాష్ట్రాన్ని కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఏ విధంగా అన్ను నిత్యం ప్రతిరోజు అహర్నిశలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రమిస్తూ ఉంటే మీరు మాట్లాడే మాట ముఖ్యమంత్రి గారు ప్యాలెస్కి పరిమితం అయ్యారంటారా? ప్యాలెస్కి పరిమితమైంది మీరా? బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాల్సినటువంటి మీరు, మీ తనయుడు హైదరాబాద్లో మీ రాజప్రసాదంలో కూర్చుని ఈ విధంగా జూమ్ కాన్ఫరెన్సులతోనూ కాలక్షేపం కబుర్లతోనూ పిచ్చాపాటి కబుర్లతోనూ మీ నాయకులతో కాలక్షేపం చేసింది కాక, రెండు దశల్లో వచ్చినటువంటి కరోనాను సమర్థవంతంగా తిప్పికొడుతూ ప్రజలందరికీ కూడా ఈ విధంగా అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంటే కేసులన్నీ కూడా తగ్గినటువంటి పరిస్థితుల్లో 25,000 నుండి 2,000 వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇప్పుడు వచ్చి తగుదునమ్మా అని మీరు ఈ దీక్ష వల్ల మీరు సాధించింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకే కనుక చిత్తశుద్ధి ఉండుంటే కనుక కేసులు 25,000 ఉన్నప్పుడే మీరు ఇంట్లో కూర్చునో లేకపోతే మీ పార్టీ కార్యాలయంలో కూర్చునో మీరు ఎందుకు ఈ దీక్ష చేయలేదు? ప్రభుత్వానికి ఆ రోజే ఈ సలహాలు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ప్రాణాల పట్ల మీకే కనుక అంత ప్రేమ ఉండుంటే కనుక ఆ రోజు ప్రజలందరినీ కూడా ఈ విధంగా మీరు అనాథల్లా వదిలివేసి హైదరాబాద్లో మకాం వేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారు? మీరు గుండెల మీద చెయ్యి వేసుకు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. కేవలం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో సంపాదించుకున్నటువంటి సుస్థిర స్థానాన్ని చూసి అసూయతో ద్వేషంతో రగిలిపోతూ ఆయన చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి, వారి నాయకులకి తెలియజేస్తా ఉన్నాను.